బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో మళ్లీ ఉధృత చోటు చేసుకుంది. మైనర్ బాలికపై రేప్ చేసిన నిందితుడి ఇంటి మీద దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. తమ వాళ్ళను విడిచిపెట్టాలంటే ఆందోళన చెందారు. పోలీసు వాహనాన్ని ముందుకు కదలివ్వకపోవడంతో అందరినీ విడిచిపెట్టేశారు పోలీసులు. ఇక గురువన్నపేటలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇంటింటికి పోలీసులు, ఊర్లోకి ఎవరికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇక పోలీసుల అదుపులో ప్రస్తుతం నిందితులు ఉన్నారు. పరారులో ఆ నిందితుడి యొక్క కుటుంబం పూర్తిగా కూడా పరారులో ఉంది. ప్రస్తుతం ఆ పోలీసు వాహనం పైన, అక్కడ వ్యక్తి ఇంటికి నిప్పంటిచ్చిన వ్యక్తుల పైన ఒక్కసారిగా పోలీసులు జులుం జులిపించారు. పోలీసులు వెళ్ళి అక్కడికి వారందరూ అరెస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా అరెస్ట్ చేసి తరలిస్తుంటే తోటి గ్రామస్తులందరూ కూడా అడ్డుకున్నారు. ఎవరు కూడా తీసుకెళ్ళనివ్వలేదు. దీంతో పోలీసులు వారిని అక్కడే వదిలేశారు. గురువన్నపేటలో ఒక్కసారిగా మళ్ళీ ఉద్రిక్తత నెలకొంది. ఆ మైనర్ బాలికపై రేప్ చేసిన నిందితుడి ఇంటి మీద ఇప్పటికే దాడి చేసి వారి యొక్క ఇంటికి కూడా నిప్పంటించిన ఘటన మనం చూస్తాం. ఆ బాధిత కుటుంబం మొత్తం కూడా ఆందోళన చెందింది. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఒకసారి అక్కడ పోలీసులు రావడంతో పోలీసుల పైన కూడా వారు పోలీసు వాహనాన్ని కావచ్చు అక్కడికి సంబంధించి నిప్పంటించిన వారిని తరలించేటువంటి ప్రయత్నంలో భాగంగా తరలిస్తున్నటువంటి ఆ బాధిత కుటుంబాన్ని తీసుకెళ్తున్న నేపథ్యంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. తమ వాళ్ళని విడిచిపెట్టాలంటే ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు వాహనానికి ముందు కదలనివ్వకపోవడంతో అందరినీ విడిచిపెట్టేసి పోలీసులు వెళ్ళిపోయారు. గురువన్నపేటలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. ఇంటింటికి పోలీసులు ఉన్నారు. ఊర్లోకి ఎవరిని రానివ్వకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇక పోలీసు అదుపులో ప్రస్తుతం నిందితులు ఉన్నారు. నిందితుడి కుటుంబం అయితే పరారులో ఉంది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన అది నిందితుడి యొక్క నివాసం. ఆ నివాసానికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా ముందు భాగమైనటువంటి ఆ కర్టెన్స్ కావచ్చు, ఆ డోర్ అంతా కూడా కాలిపోయింది. ఆ తర్వాత ఒక వాహనాన్ని కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు. సో దీంతో పోలీసులు ఆగ్రహించి వారిని అరెస్ట్ చేసిన ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేసి తరలిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. మైనర్ బాలికపై రేప్ ఘటన మీద ఒక్కసారిగా ఆగ్రహించినటువంటి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆ నిందితుడి ఇంటికి వెళ్ళి నిందితుడి ఇంటికి నిప్పంటించారు. ఆ నిందితుడి ఇంటిపైన కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఈ నిందితుడి ఇంటిపై దాడి చేసినటువంటి ఆ గ్రామస్తుల్ని, ఆ బాధిత కుటుంబ సభ్యుల్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఒకసారిగా ఆ అరెస్టుని అడ్డుకున్నారు తోటి గ్రామస్తులు. ఎవరు కూడా ఆ వాహనంలో, పోలీసు వాహనంలో వారిని వెళ్ళనివ్వడం లేదు. 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. ఇంటింటికి ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా నో ఎంట్రీ బోర్డు కనబడుతోంది. గ్రామంలోకి ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నారు. గ్రామస్తులు ఒక్కసారిగా అడ్డుకోవడంతో పోలీసులు ఆ బాధిత కుటుంబాన్ని, దాడి చేసిన వారందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం పోలీసు గస్తీ మధ్య, పోలీస్ పహార మధ్య గురువన్నపేట గ్రామం కనబడుతోంది. మైనర్ బాలిక ఘటన ఒక్కసారిగా సంచలన రేపింది. మైనర్ బాలికపై రేప్ చేసిన నిందితుడు ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు. ఆయన కుటుంబం కూడా ప్రస్తుతం పరారులో ఉన్నట్టు తెలుస్తోంది. సో మీరు చూడొచ్చు అక్కడ వాహనం పైన కూడా పోలీసులు, అక్కడ కొంతమంది బాధితులు దాడి చేస్తున్నారు. వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ వాహనం పైన దాడి చేయడమే కాకుండా వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీస్ వాహనాన్ని కూడా అక్కడ పోలీసుల అడ్డుకున్న పరిస్థితి కనబడి పోలీస్ వాహనాన్ని కూడా ముందుకు కదలకపోవడంతో పోలీసులు ఆ బాధిత కుటుంబాన్ని, తోటి గ్రామస్తుల్ని దాడి చేసిన వారిని వదిలేసి వెళ్ళారు.
దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. ఎస్ వెంకటరత్నం, గురువన్నపేట పూర్తిగా కూడా 144 సెక్షన్ లో ఉంది ప్రస్తుతం, అక్కడ పోలీస్ పహారా కొనసాగుతుంది. సో అక్కడ దాడి నిందితుడి ఇంటిపైన దాడి చేసిన వారిని కూడా పోలీసు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో గ్రామస్తులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అక్కడ తాజా పరిస్థితి ఏ రకంగా ఉంది? నిందితుడు పోలీసు అదుపులో ఉన్నారు కాబట్టి వారి కుటుంబం కోసం గాలిస్తున్నారా? ఇక్కడ బాధిత కుటుంబం ఏం డిమాండ్ చేస్తోంది? అయితే మనోజ్, ఇప్పటి వరకు ఇక్కడ గురువన్నపేటలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. 144 సెక్షన్ విధించిన తర్వాత గ్రామం మొత్తం ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే కనిపిస్తుంది. యువకులు గుమి కూడినటువంటి ప్రాంతాలలో అసలు వాళ్ళని ఉండనివ్వడం లేదు. ఎక్కడ ఒక ఇద్దరు ముగ్గురు కనపడ్డా కానీ వాళ్ళని అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఇంటికి ఒక పోలీసు, మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఊరు గ్రామ శివారు నుండి మొదలు పెడితే గృహ చివరి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఇంటి, అంటే ఆ వీధిలో ఏ ఇంటిలో ఏమో చూసినా ఖచ్చితంగా పోలీసులు ఉన్నారు. కూడళ్ల వద్ద గుంపులు గుంపులుగా పోలీసులు ఉన్నారు. ఇక్కడ 144 సెక్షన్ అమలవుతుంది. అయితే నిన్న కూడా కొంతమంది మహిళా నేతలు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి అక్కడ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే సిద్దిపేటకి వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించిన తర్వాత అక్కడి నుండి నేరుగా పరిస్థితి, దీనస్థితిని చూసిన తర్వాత కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చేందుకు వాళ్ళు ఇక్కడ గురువన్నపేటకు వచ్చారు. కానీ పోలీసులు అనుమతించలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నిన్న కూడా కనిపించింది. సేమ్ అలాగే ఈ రోజు వరకు కూడా ఎవరిని గ్రామంలోకి మాత్రం బయట వ్యక్తులను అనుమతించడం లేదు. ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటికి ఎవరు రావడం లేదు. ఒక తీవ్రమైనటువంటి, ఒక సందిగ్ధకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత సంఘటన జరిగినా కానీ జేసీబీని ధ్వంసం చేశారు బాధితుల బంధువులు, అలాగే కారును ధ్వంసం చేశారు, ఇంటికి నిప్పు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ బాధితులకు న్యాయం జరిగే వరకు ఊరుకోమని చెప్పినటువంటి ఊరు గ్రామస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు చెప్పినా ఎవరు చెప్పినా వినే ప్రసక్తి లేదని చెప్పి తెగేసి కూర్చున్నటువంటి సందర్భం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి వరకు స్టార్టింగ్లో కొంతమంది పోలీసులు ఉన్నారు, కానీ విషయం పరిస్థితి విషమించడంతో ఏసీబీ స్థాయి అధికారులతో పాటు డీసీపీ కూడా రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బెటాలియన్ మొత్తం ఇక్కడ దించి ఇంటింటికి కాపలాగా ఉన్నారు. ఏం జరుగుతుందనేది కూడా ఒక వ్యూహాత్మకంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కొంతమంది వచ్చినటువంటి నేపథ్యంలో ఇంత బందోబస్తు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా అఘాయిత్యాలు చేస్తున్నారా? నిందితులే ఇంత ఇబ్బంది పడుతున్న తర్వాత బాధితులకు అండగావలసినటువంటి పోలీసులు ఇంత పహారా కాయాల్సినటువంటి అవసరం ఏముంది? 144 సెక్షన్ విధించాల్సినటువంటి అవసరం ఏముంది? అది ఇప్పుడు ఆ నిందితులకు కాపలా కాయడానికా, లేకపోతే బాధితులకు రక్షణగా అన్నటువంటి ఒక సందిగ్ధ వాతావరణం అయితే మాకు కలుగుతుందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పోలీసులు నిన్న దాడికి, అంటే నిందితుని ఇంటిపై దాడికి చేసినటువంటి ఒక 9 మంది యువకులను గుర్తించారు. వారిని ఈ రోజు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్నటి నుండి ఒక వ్యూహాత్మకంగా ఎవరిని మాత్రం యువకులు రోడ్డు మీద ఉండకుండా చూస్తున్నారు. వారు నిన్న నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నారా? వారి కుటుంబం పోలీసుల అదుపులో ఉందా? వారిని ఏ రకంగా విచారిస్తున్నారు? నిందితుని మాత్రం నిన్ననే 4 గంటలు, అంటే మాకు సమాచారం తెలిసిన 4 గంటలనే అరెస్ట్ చేశామని చెప్పి సిపి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ నిందితుని మీద ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. తీవ్రంగా మేము విచారిస్తున్నాము ఎన్ని కేసులు, అంటే ఒక ఫోక్సో యాక్ట్ కింద ఎట్లాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయో వాటన్నిటి మీద మేము దృష్టి పెడతాము. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటున్నామని చెప్పి నిన్న సిపి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. మేము నిందితుని సమాచారం అందినటువంటి 4 గంటల్లోనే మేము ఒక వ్యూహాత్మకంగా నిందితుని కూడా పట్టుకున్నామని చెప్పి ఇది చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిందితుని పట్టుకున్నారు, కేసులు పెడుతున్నారు, సరే, కానీ వారికి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో తనకి ఎలాంటి శిక్ష వేస్తున్నారో తమకు తెలియాలని చెప్పి కూడా ఇక్కడ ఊరు జనం కూడా ఒక ఆక్రోషంతో ఉన్నారు. తమకు కనిపిస్తే మాత్రం గొడ్డలతో నరికి చంపుతామన్నటువంటి ఒక ఆందోళన మాత్రం గ్రామస్తులో వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబం పరారులో ఉన్నట్టు చెప్తున్నారు కాబట్టి వారు ఆచూక్యం లభించినా, ఎందుకంటే పెద్ద ఎత్తున బాధితుల ఆగ్రహంతో ఉన్నారు, ఏకంగా ధ్వంసం చేస్తున్నారు కాబట్టి వారు ఆచూక్యం కనబడితే వారి మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వారు పోలీసుల రక్షణ కోరుతున్నారు, ఇక్కడ పోలీసుల అదుపులో ఉన్నారా, వారు ఎక్కడ పరారైపోయిన విషయం తెలుస్తోంది? ఏదైనా ఖచ్చితంగా వారు కనిపిస్తే మాత్రం కొంత తీవ్ర పరిణామాలే ఉంటాయని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా
దాదాపు వ్యవస్థను చూస్తే మాత్రం చాలా సీవియర్ గానే ఉన్నట్టు అని చెప్పొచ్చు. ఎందుకంటే నిందితుడి తండ్రి బడేమియగా పిలువబడుతున్నాడని నిన్న గ్రామస్తులలో కొంతమంది ఆర్టీవీకి అంటే గుప్తంగా చెప్పినటువంటి పరిస్థితి అంటే బడేమియా అనేటువంటి వ్యక్తి కూడా గతంలో కూడా అనేక చర్యలకు కూడా పాల్పడ్డాడు. ఇట్లాంటి కార్యక్రమాలే తను గతంలో ఉన్నాయి, ఊర్లో ఎవరిని పలకరించినా ఈ విషయం వెళ్ళవుతుంది అన్నటువంటి ఆలోచన కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అంటే కుటుంబం కూడా ఇట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబమే కాబట్టి ఖచ్చితంగా ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు, వీళ్ళని ఖచ్చితంగా మళ్ళీ ఊరు నుంచి బహిష్కరించాల్సిందే, వారికి సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేయాల్సిందే, పోలీసులు అలాగే ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం గ్రామస్తుల్ని వ్యక్తమవుతుంది. ఉద్రిక్తులైనటువంటి గ్రామస్తుల కోపోద్రిక్తమైనటువంటి వ్యవస్థను చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే ముక్త ఖండంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుణ్ణి శిక్షించాల్సిందే కఠినంగా అని చెప్పి అంటున్నారు. ఈ రోజు మాత్రం అయితే పోలీసుల తీరు మాత్రం దీనికి భిన్నంగా ఉంటుందన్నటువంటి ఒక ఆందోళన గ్రామస్తులు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు బాధితులం అంటే ఇంత ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసిన తర్వాత తెలిసినటువంటి బంధువులు వాళ్ళు చూస్తూ ఊరు అంటే దాడి చేయకపోతే ఏం చేస్తారో చూసుకుంటూ ఊరుకోవాలన్నటువంటి ఒక ఆలోచన కూడా గ్రామస్తులకు అనిపిస్తుంది. అట్లాంటప్పుడు బాధితులకు అండగా నిలబడాల్సింది. అంటే కోపంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఉపశమన చర్యలు చేపట్టినప్పుడు శాంతించిన తర్వాత వీళ్ళని మళ్ళీ అరెస్ట్ చేయడం దేనికన్నటువంటి ఒక ఆందోళన మాత్రం గ్రామస్తులు వ్యక్తమవుతుంది. అయితే దీనికంటే సమాధానం చెప్తున్నారు అసలు బాధితుల కుటుంబాలకు అసలు వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఎందుకంటే నలుగురు చిన్నారులు, అందులో అందరూ ఆడపిల్లలే ఉన్నారు. వీరు మాత్రం గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకు ఏ న్యాయం పొందాలన్నటువంటి దాని మీద ఒక స్పృహ లేదు. ఎందుకంటే సమాజం తెలుసుకున్న విషయం తెలుసుకున్న తర్వాత హిందూ సమాజం అంతా ఏకమైపోయింది. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు తప్ప వాళ్లకు మాత్రం ఎలాంటి న్యాయం కావాలంటే కూడా వాళ్ళని ప్రశ్నిస్తే కూడా వాళ్ళకి ఏం చెప్పలేనటువంటి పరిస్థితే కనుకుంది. కాకపోతే ఒకటే చెప్తున్నారు, నిందితుని మాత్రం కఠినంగా శిక్షించాల్సింది, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేయాలన్నటువంటి అది ఉంది. మళ్ళీ ఇంకోసారి ఊళ్ళో వాళ్ళని అడుగుపెట్టకూడదు. ఎందుకంటే ఎదురెదురుగా ఇల్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్లను అక్కడ మళ్ళీ ఎదురెదురుగా ముఖం చూసుకుంటూ ఉండలేము అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. దీనికి అంటే ప్రభుత్వం పోలీసులు కూడా కొంత వాళ్ళకు సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు, మీకు అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి సర్ది చెప్పారు, ఆందోళన విరమించారు. కానీ ఈ రోజు జరిగినటువంటి సంఘటన మాత్రం చాలా ఉద్రిక్తంగానే కనిపిస్తుంది. యువకుల్ని మాత్రం ఒక దోటికి అంటే వాళ్ళందరూ ఒక దగ్గరికి రాకుండా చేశారు. వ్యూహాత్మకంగా ఎవరెవరు అక్కడ 9 మంది ఎవరున్నారో వాళ్ళు ఆ పోలీసులు వీడియోలు మాత్రం చిత్రీకరించారు. ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి ఈ రోజు ఉదయం ఒక స్ట్రాటజికల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటికి నిన్ననే పోలీసులు మోహరించారు. అంటే వాళ్ళ కదలికలను గమనిస్తున్నారు. ఎక్కడెక్కడైతే వీళ్ళు నిన్న దాడికి పాల్పడ్డ వ్యక్తులు అయితే ఎవరెవరు తిన్నారో నిందితుని కుటుంబం మీద వాళ్ళందరినీ గుర్తించి ఆ సీసీ కెమెరా ఫుటేజీలు అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఫుటేజీలు పరిశీలించిన వాళ్ళని గుర్తించారు. 9 మంది యువకులుగా గుర్తించారు. వాళ్ళని ఈ రోజు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో యువకులు మాత్రం అక్కడ ఎవరు ఉండకుండా ఒక ప్రణాళికంగా వాళ్ళని వేరే చోటుకు పంపించినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ వెంటనే రంగంలోకి దిగినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అలాగే వృద్ధులు కూడా కొంతమంది పోలీసు వాహనానికి ఎదురుగా తిరిగి అడ్డంగా నిలబడి ఎట్లా తీసుకెళ్తారన్నటువంటి ఒక ప్రశ్నలు ఏమైనా మీరు నిజంగా నిన్న మీద బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆరోపించినట్టుగానే మీరు పోలీసులు కూడా బాధిత కుటుంబానికి రక్షణగా ఉంటున్నారా లేకపోతే వాళ్ళ ఆస్తులకు రక్షణగా ఉంటున్నారా అన్నటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి. దానికి బలం చేకూరుస్తున్నట్టుగానే ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దీని మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తులు మరింత కోపోద్రిక్తులై ఉన్నారు. అయితే వీరి కోపోద్రిక్తుల పరిస్థితులు చూసినటువంటి పోలీసులు వారిని అక్కడనే వదిలిపెట్టి ఇక్కడి నుండి ఎలాంటి ఉద్రిక్త వాతావరణం రాకుండా చూడాల్సినటువంటి వాళ్ళు మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఇంకా ఉద్రిక్త పరిస్థితులకు పోలీసులు తెరదీస్తున్నారు అన్నటువంటి ఒక ఆందోళన ఆవేదన గ్రామస్తులో వ్యక్తమవుతుంది. మనోజ్, రైట్ వెంకటరత్నం. సో మొత్తం మీద సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో మళ్ళీ ఉద్రిక్తత మొదలైంది. మైనర్ బాలికపై రేప్ చేసినటువంటి నిందితుడి ఇంటి మీద దాడి చేసినటువంటి ఆ బాధిత కుటుంబాన్ని తమ యొక్క ఆవేదన ఆక్రోదన కాస్త ఎవరు కనబడకపోయేసరికి ఆ ఇంటి మీద చూపించారు. ఒక మైనర్ బాలికపై ఇటువంటి పన్నాగానికి పన్నుతున్నాం అంటూ ఆ నిందితుడి ఇంటికి ఒక్కసారికి ఆగ్రహించిన వ్యక్తులందరూ కూడా అక్కడ యువకులు కొంతమంది ఆడవారందరూ కూడా కలిసి ఇంటికి నిప్పంటించడమే కాకుండా కారును కూడా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు సమక్షంలోనే దాడి జరిగింది. పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. అయితే వీడియోలో ఉన్నటువంటి ఆ 9 మంది పైన కేసు నమోదు చేసి బాధిత కుటుంబాన్నే ఇక్కడ బాధ్యులుగా చేసి వారిని అరెస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆ స్థానిక గురువన్నపేట గ్రామస్తులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. పోలీసులనే కారు కదలనివ్వకపోవడంతో ఆ వ్యక్తులందరూ కూడా బాధిత కుటుంబం అయితే దాడికి పాల్పడ్డారు. వారందరినీ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. సో వారందరూ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో గ్రామస్తులు అడ్డుకోవడంతో వదిలేసి వెళ్ళారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతుంది. 144 సెక్షన్ అమల్లోనే ఉంది. ఎస్, మరింత సమాచారం వెంకటరత్నం అందిస్తారు. సో అక్కడ చాలా మంది కూడా ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడాలి చూద్దాం. జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు బీజేపీ, చెప్పండి మేడం, ఇప్పటి వరకు చూసినటువంటి పరిస్థితి మీకు ఎట్లా అనిపిస్తుంది? హాస్పిటల్కి కూడా వెళ్ళి వారిని పరామర్శించారు. ప్రస్తుతానికి బాధితురాల పరిస్థితి ఎట్లా ఉంది? బాధితురాలు అయితే బాధాకరంగానే ఉందండి. మేము చూస్తే మాత్రం మాకు మహిళా లోకమే తల వంచుకునే విధంగా ఉంది.
ఇంకా గవర్నమెంట్ ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి, గవర్నమెంట్ మంచి పథకాలు చేయాలి, ఆడవాళ్ళ పట్ల అత్యాచారాన్ని ఆపాలనేదే మా ఉద్దేశము. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా మేము ఎంత దూరం అంటే అంత దూరం వెళ్తాము, మహిళల కోసం కొట్లాడడానికి మేము ఎంత దూరం అనేది సిద్ధంగా ఉన్నాము. ఓకే, ఇప్పుడు మీరు నిజంగా ఇప్పుడు బాధితురాలి పరిస్థితి మీరు చూసారు, చాలా తీవ్రమైనటువంటి విషయం. ఎందుకంటే ఇన్ని కొత్త చట్టాలు వస్తున్నాయని చెప్పి అంటున్నారు, కానీ ఆ చట్టాల వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు. దుబాయ్ లాంటి చట్టాలు వస్తే తప్ప ఇక్కడ నిజమైనటువంటి భయం అనేది లేదు ఫస్ట్. ఎందుకంటే బాధితురాలు ఇంట్లోకే వెళ్ళి చేయడం అంటే ఇంకా చాలా దారుణంగా చూసుకోవచ్చు కదా. దీన్ని ఎట్లా చూస్తున్నారు సభ్య సమాజం, దీన్ని ఎట్లా పరిగణించవచ్చు? దీన్ని మాత్రం సభ్య సమాజం తలవించుకునే విధంగా ఉందండి. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని తీసుకొచ్చినా కూడా ఆడవాళ్ళలో అగత్యాలు మాత్రం మారడం లేదు. ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి గారితో 9 నెలల దానిలో ఈ రాజకీయంలో అత్యాచారాలు జరుగుతున్నాయి, జైల్లోకి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ న్యాయం ఎక్కడ జరిగింది మహిళలకు చెప్పండి? దానివల్ల ఏమన్నా పథకాల వల్ల దేనికైనా ఆడవాళ్ళకి న్యాయం జరిగిందా? అది మనకు ఫస్ట్ కావాల్సింది. పథకాలు తెచ్చిర్రా తెలియదా, తర్వాత వచ్చారు రేవంత్ రెడ్డి గారు. పథకాలు రాజకీయాలు మనకు సమస్య కాదు. ఇక్కడ ప్రస్తుతానికి బాధితురాలికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుతున్నాము. ఒక మహిళ, అందులో మైనర్ బాలిక, దీని మీద మీ స్పందన ఎట్లా ఉండబోతుంది రేపు? ఎందుకంటే ఇట్లాంటి సంఘటన జరగకుండా మహిళా లోకం తరపు నుంచి మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా? మహిళల్లో ఒక మేము వారికి పూర్తి మద్దతుగా ఉన్నామండి. మా మహిళా మోర్చా టీం మొత్తం పూర్తి మద్దతుగా ఉన్నాము. మహిళలపై జరిగే అత్యాచారాలకు మేము ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళి ధర్నాలు కానీ రాసరోకలు కానీ న్యాయం, అమ్మాయి ఆ మైనర్ బాలికపై జరిగిన అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఓకే ఓకే, మీరు చెప్పండమ్మా ఇంత సిచ్యువేషన్. ఎందుకంటే ఒక గ్రామీణ వాతావరణంలో, ఎందుకంటే కొన్ని కొన్ని అర్బన్ ప్రాంతాల్లో కొంత యువత చెడిపోతుందని అనుకోవచ్చు, కొంతమంది ప్రేరేపించబడుతున్నారు, కానీ ఒక అభయం శుభం తెలియని ఒక అమ్మాయి, 7వ తరగతి అమ్మాయిని ఇట్లా ఇంటి ముందే వెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కి నోరు మూసి తీసుకెళ్తున్నారు, అది కూడా చిన్నపిల్లలు వాళ్ళ బంధువులు ఉండగానే జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా బాధితులు చెప్తున్నారు. ఈ సంఘటన మీరు ఎట్లా చూస్తున్నారు? నేను సిద్దిపేట జిల్లా మండల అధ్యక్షురాలని. మరి మహిళ మొన్నటికి మొన్న ఒక చిన్న పాపను, 2 సంవత్సరాల పాపను అట్లా చేసినా కూడా ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఇప్పుడు మొన్నటికి మొన్న జరిగినాక కూడా అసలు వానికి కదా సరైన శిక్ష వేసినాక మళ్ళీ వేరే మహిళ ఏం పడిపోతారా? అది ఇది ఎన్ని రోజులు ఈ అగత్యం జరుగుతుంది, ఎన్ని నాళ్ళు? దీనికి రక్షణ లేదా మహిళలకు? చిన్నపిల్లల నుండి మొదలు పెడితే ముసలోళ్ళ దాకా బలైపోతుండ్రు, ఎక్కడ ఆగుతలేదు. ఎక్కడా కూడా ఇదే ఉంటుంది. ఒక కాడ జరిగినాక మళ్ళీ ఇంకొక కాడ ఆగాలే కదా. ఆగకపోవడం కారణం ఏంది? ఎందుకు పట్టించుకోకపోతేనే కదా. వానికి సరైన శిక్ష వేసినాక ఇంకోనికి భయం ఉండదా? అది లేదు కదా. మహిళలు ఎన్ని రోజులని ఆడపిల్లలు ఇంట్లో ఉంటారు, పిల్లలు తల్లులు కూలి చేసుకోవడదు, ఎన్నో చేసుకుంటారు. వాళ్ళు స్కూల్కి వచ్చినాక వాళ్ళకి రక్షణ ఏంది? ఇట్లా జరిగితే ఎన్ని రోజులని రక్షణ లేదా? దానికి స్పందన లేదా? ఏం లేదా మాట్లాడేది? మేము ఎంతవరకైనా పోరాడతాం, మహిళల గురించి ఎంతవరకైనా పోరాడతాం, ఎక్కడంటే అక్కడికి వస్తాం, మహిళలకు న్యాయం జరిగేదాకా పోరాడతాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా నిరుపేద స్థితిలో ఉన్నారు, కనీసం వాళ్ళకి ఇల్లు తప్ప వెళ్ళలేదు, గొర్రెలు కాసుకుని బతికేటువంటి కుటుంబ నేపథ్యం అంటున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేకూరితే బాగుంటుంది? ఎట్లాంటి న్యాయాన్ని మీరు వారితారు? ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి తెలియదు, పాపం వాళ్ళకి మాట్లాడడానికి కూడా నోరు రావట్లేదు. ఆ బాధలు తీసుకురావద్దు, తీసుకొస్తే వాడిని కథం చేయాలి, ఉరి తీయాలి, ఉరి శిక్ష చేయాలి. వానికి వారి శిక్షనే సరైన న్యాయం. వీనికి ఉరి శిక్ష వేస్తే ఇంకోని శిక్షణ వస్తుంది. వీళ్ళు సరైన న్యాయం చేస్తలేరు. న్యాయం చేసేదాకా మేము పోరాడతాం, 7 గంటల ఆడికి వస్తాం. మేము మాత్రం దీన్ని ఊరుకునేది లేదు, ఊరుకునే సంస్థనే లేదు. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ 2 ఇళ్ళు పక్క పక్క పంటే ఉన్నాయి కదమ్మా, ఇక్కడ ఎదురు వాళ్ళ ఇల్లు, ఎదురుగా వీళ్ళ ఇల్లు. రేపు మరి ఇట్లాంటి సంఘటన జరిగిన తర్వాత పక్క పక్క పంటి వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉందా? అసలు వాని కుటుంబాన్ని ఊర్లోకి వెళ్ళి తరిమేయాలి, ఊర్లోకి వెళ్ళి తరిమేయాలి. ఫస్ట్ చేయవలసింది ఊరోళ్ళు చేయవలసింది, ఊర్లోకి వాళ్ళకి సపోర్ట్ మేము కూడా ఉంటాం. మేము మహిళల మేము ఇక్కడ మొత్తం రాష్ట్రం లేవల రమ్మన్నా వస్తాం, మహిళల అందరికీ ముందుకు వస్తాం, చేసి చేయగలుగుతాం. మీరు మీ ఊరంతా సపోర్ట్ ఉండాలి, ఎందుకంటే ఇవాళ ఆ మహిళ మా అమ్మాయి కూడా మన పాప లెక్కనే, మన పాప ఎంతనో ఆ పాప అంతే. కానీ ఒక్క హిందువులకే ఇట్లా జరుగుతుంది, మళ్ళీ హిందువులకే జరుగుతుంది ఇట్లా. డాక్టర్ నుండి మొదలు పెడితే, ముసలోళ్ళ నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ఇది ఎంతవరకు న్యాయం? కానీ వానికి సరైన శిక్ష పడేదాకా పోరాడతాం. ఓకే ఓకే, మహిళల బాధ మహిళలకే అర్థమవుతుంది. చెప్పండి అమ్మా, మీరు ఇంత దూరం వచ్చారు, ఒక మహిళ అంటే ఆ మహిళ కూడా కాదు చిన్న పాప, అంటే 7వ తరగతి చదువుతున్నటువంటి చిన్న పాప, దీన్ని ఎట్లా చూస్తున్నారు సంఘటనని? ఇది ఈ విషయం మాత్రం చాలా ఘోరం. ఇది సభ్య సమాజం తలదించుకోవాలి. అసలు ఒక
ఏడో తరగతి చదివే అమ్మాయి అంటే ఎంత చిన్న పాప. అసలు వాడు మనిషి ఎందుకు అవుతాడు? వాడు వాడిని అసలు వాళ్ళని ఇక్కడ కాదు కదా, వాడిని ఖచ్చితంగా వాడిని ఉరిదీయాలి. ఉరిదీసేదాకా వాడిని వదిలిపెట్టే సమస్యే లేదు. ఇక్కడ బాధితులు మాత్రం తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్నారు. బాధితులకు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ గురువన్నపేట గ్రామస్తులే కాదు చుట్టుపక్కల నుండి గ్రామస్తులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా ఎక్కువ మోతాదులో ఇక్కడికి పోలీసులు గ్రామంలో ఉన్నారు. ప్రతి గల్లి గల్లికి పహరా మోహరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే బీజేపీ నాయకులు కూడా ఇక్కడికి రంగంలోకి దిగారు. కొంత సామాజిక నేపథ్యాన్ని కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక వాంటెడ్లీ జరిగినటువంటి కుట్ర అన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో వ్యక్తమవుతుంది. మీరు చెప్పండి, అసలు ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారు మీరు ఇంత జరుగుతున్నాక కూడా? చిన్న పాప అండి, చిన్న పాపను అలా చేయడం చాలా దారుణమైన పరిస్థితి. మరి ఈ ఊర్లో ఇట్లా వీళ్ళందరూ కూడా అందరు కలిసి వస్తే తప్పకుండా మనకి భారీ పెద్ద శిక్ష వేసే విధంగా ఉరి శిక్ష కానీ అసలు కొట్టి చంపాలి. ఎందుకంటే చిన్న పాప అండి, ఏడో తరగతి చదువుతుందని తెలుసు. అంటే 11 ఇయర్స్ ఆ 12 ఇయర్స్ ఉంటుంది. అంత చిన్న పాప పైన అంత ఓకే 8 ఆర్ 9 ఇయర్స్ ఉంటుంది అని అంటారు. అంత చిన్న పాప అటువంటి అఘాయిత్వం చేయాలనే మనకి ఎట్లా కోరిక వచ్చింది ఏందో తెలియదు. కానీ వాళ్ళని ఇమీడియట్గా అక్కడికక్కడ కొట్టి చంపాల్సింది ఉండే. పాపం ఎంత బాధపడ్డదో, ఎంత నరకయాతను అనుభవించిందో తెల్లారు కానీ ఆ విషయం తెలిసి రాలేదు. అంటే ఎంత కొట్టిండో, ఎంత ఏం చేసిండో భయపడి ఆ పాప చెప్పలేకపోయింది. కాబట్టి వాని వెంటనే వాని జైలు వేయడము ఇంకోటి చేయడం కాదు, వాని వీలైతే నడి రోడ్డు మీద కట్టే సిస్టమ్ వచ్చినట్టు వాని కొట్టడమే. అటువంటి పని చేస్తేనే మనకు ఒక బుద్ధి వచ్చే పరిస్థితి ఉంది. అలా దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ హిందువులపైన హిందూ అమ్మాయిలపైన ఇటువంటి దాడులు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. మొన్న బంగ్లాదేశ్లో జరిగింది, మనం అంతా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినాయి. ఇంకా ఎన్ని రోజులని ఇటువంటి నిరసనలు మనం చేయాల్సి వస్తుందో అర్థమవుతలేదు. దేశవ్యాప్తంగా మంచి చట్టాలు తీసుకొచ్చి ఇప్పటికే నిర్భయ చట్టాలు లాంటి పెద్ద పెద్ద చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడికక్కడ. దీన్ని మొత్తం ఏదైనా మంచి చట్టాలు తీసుకొచ్చి వెంటనే నరేంద్ర మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అమ్మాయిలపైన అఘాయిత్యాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసి అందరి ముఖంగా తెలియజేస్తూ ఇది చర్యను మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి, ఎందుకంటే పక్క పంటే ఇల్లే ఉన్నాయి, అసలు మళ్ళీ అక్కడ ఒక దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఉందంటారా? బాగుండి అన్న, ఊర్లో అందరం మామ అల్లుడు మామ అనుకుని మాట్లాడతారు, ముస్లిం అయినా ఎవరైనా. వాళ్ళు అలా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. మేము రోజు పొద్దున్న లేసే మేము అవేర్నెస్ కల్పిస్తుంటాం, ఫోన్లో స్టేటస్లు పెడుతున్నాం, లవ్ జీయాలు జరుగుతున్నాయి హిందూ ముస్లిం అబ్బాయిల మీద, మన హిందూ అమ్మాయిల మీద పడుతున్నాం. మేము రోజు అవేర్నెస్ ఫోన్లల్లో కానీ గ్రూప్లలో కానీ మేము చేస్తూనే ఉంటాం. ఇప్పుడు చూస్తూనే ఇప్పుడు ఊళ్ళోకి ఇన్ని రోజులు తెలియదు, చెప్తే కూడా కొన్ని పట్టించుకోరు. ఏ వాళ్ళు బీజేపీ కాదు వాళ్ళు ఏదో చెప్తారు అనుకుంటారు. కానీ ఈ ఊళ్ళోకి వచ్చేదాకా కూడా కొంతమందికి వాళ్ళు మన హిందూ అమ్మాయిల మీద ఫోకస్ పెట్టి మన హిందూ అమ్మాయిల మీదనే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. దీని మీద మన ఊరు మొత్తం కఠినంగా శిక్షిస్తానని నేను కోరుకుంటున్నా. వాళ్ళకు కూడా ఊరు మొత్తం కూడా కంపల్సరీ ఆయన ఊళ్ళోకి వెళ్ళి బహిష్కరించాలి, ఊళ్ళో ఉండనివ్వదు వాళ్ళను. మేము ఏ సపోర్ట్ అయినా మేము చేస్తాం, మా పార్టీ తరఫున ఎక్కడ దాకా అంటారు అక్కడ దాకా వస్తాం, మాట కాదు పక్క నిలబడతాం. రాజకీయాలు అనేది కాకుండా బాధితులను దృష్టిలో పెట్టుకుని చేస్తే అందరికీ బాగుంటుంది. ఎందుకంటే సమస్యలు ఒక పార్టీకి అని కాదు, ఇక్కడ ఏ పార్టీ పాపం వాళ్ళకి ఏ పార్టీ తెలియదు. మనం పోయి రాజకీయాలు చేయడం కాకుండా ఇక్కడ బాధితుల తరపు ఏం చేయాలనేటువంటి పరిస్థితి మనం చూడాల్సినటువంటి వస్తుంది. మీరు చెప్పండి, అసలు ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నాక కూడా ఊళ్ళల్లో కూడా కొంతమంది ఇప్పుడు 144 సెక్షన్ విధించినటువంటి పరిస్థితి, ఎందుకంటే ఊరు కూడా ఒక ఏకమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బాధితులు మాత్రం బిక్కుమంటూ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరుగుతుందో కూడా వాళ్ళకు చెప్పలేకపోతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ మీరు ఎట్లా చూస్తున్నారు? మాకు ఈ గ్రామంలో అమ్మాయి పైన రేప్ జరిగిందని చెప్పేసి మనకు తెలిసి ఈరోజు మేము గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి వస్తే దరిద్రం ఏంటంటే మనకు గ్రామస్తుల కంటే ఎక్కువ ఊరంతా మొత్తం పోలీసులే కనిపిస్తున్నారు. ఎటు చూసినా కూడా మొత్తం పోలీసులే ఎక్కువ ఉన్నారు తప్ప మరి ఈ పోలీసులు ఎవరికి న్యాయం చేయడానుకున్నారు? వారి కుటుంబానికా, లేకపోతే చేసినటువంటి దుర్మార్గుడికి న్యాయం చేయడానుకున్నారా? కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి పోవాలని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిద్దామని పోతే కూడా అక్కడికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇది ఏదైతే ఈ చేసిండో ఈ దుర్మార్గుని వీళ్ళను అరెస్ట్ చేసి వీళ్ళను రిమాండ్ చేయడం ఖచ్చితంగా నడి రోడ్డు మీద వీళ్ళని ఉరిదీయాలి. ఇలా ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో తెలిసిన వెంటనే వీళ్ళు చేయడం కాదు, తెలిసిన వెంటనే వాని ఇంటిని ధ్వంసం చేసి వీని ఇక్కడే వాని కుటుంబంతో సహా వీని ఇక్కడనే నరికి చంపాలని చెప్పేసి నేను చేస్తాను. ఇలాంటి సంఘటనలు ఎవరైతే ఇంకొకసారి ఇవి ఈ సంఘటన జరిగిందా, ఇది బయటకు వచ్చిందండి, ఇట్లా బయటికి రాని సంఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. ఇది లవ్ జిహాద్ అనే పేరు మీద ఇలా కేవలం హిందూ మహిళలనే టార్గెట్ చేసుకొని ఇలా వాని కళ్ళకు కనీసం చిన్నపిల్ల వానికో కూడా ఒక చిన్న చెల్లి ఉంటుంది, వాని అక్కకో వాని చిన్న చెల్లి ఉంటుంది, కనీసం వాని కళ్ళకు కనిపించలేదా? ఇంత దుర్మార్గంగా వివరిస్తున్నాడే, ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలను నడి రోడ్డు మీద ఉరిదీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, అయితే ఇక్కడ చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఒకసారి గ్రామస్తులను కూడా మనం మాట్లాడదాం. గ్రామ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఉన్నారు. ఇది నిజంగా మీ ఊళ్ళో ఇట్లాంటి పరిస్థితి తలెత్తుందని మీరు అనుకున్నారా? ఇంత ఎందుకంటే దీన్ని ఒక రకమైనటువంటి కోణంలో ఆలోచిస్తున్నారు, ఒక కుట్రగా భావిస్తున్నారు, దీన్ని ఏం చూస్తున్నారు మీరు? దాన్ని ఏం లేదు సార్, ఎటువంటి నడి రోడ్డు మీద ఉరిది చంపాలి కానీ మన జైలు బీలు కూడా అవసరం లేదు అని
వాడిని ఏమైనా నడి రోడ్డు మీద తీసుకురావాలి, గొడ్డలతో నడిచి చంపాలి వాడిని. ఇప్పుడు మరి ఇల్లు పక్క పక్క పంటే ఉంటుంది కదా మరి వాళ్ళు, రేపు కూడా చేస్తాడు వాడు దండి కుట్ర బాజీ, వాడు అదే పని చేస్తాడు. వాడిని చంపింది మేలు కానీ ఉంచవద్దు, మెయిన్ పాత్ర చంపాలి వాడిని. మీరేం చెప్తారండి? వాడిని ఉంచొద్దు సార్, ఇంత నీచానికి ఎత్తుకున్నాడు అంటే కదా ఒక చంటి పిల్లవే చూస్తే మాకే ఆవేదన పుట్టుకొస్తుంది. పొద్దున్న నుంచి పరమూరు చేయకుండా ఇక్కడనే ఉన్నాం, కానీ వాడిని ఉంచొద్దు. మోసం మళ్ళీ వాడిని ఉంచుడే వద్దు, అసలుకే ఉంచొద్దు. నడి రోడ్డు మీద గొడ్డలతో నరికి చంపాలి వాడిని, అంతే ఇంకో మాటలేదు. వాడిని ఉంచొద్దు, ఈ ఊళ్ళోనే ఉండలేదు వాళ్ళు, వాళ్ళు మన దావిధంగా ఇల్లే ఉండొద్దు, ఇలా ఊళ్ళే ఉండదు సార్. మేము మా ఊరికి ఇట్లాంటి గతి పట్టడం దురదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నో చూసాము, చూసినా కానీ మాకే మా ఊర్లోనే ఇలాంటి పరిస్థితి జరిగిందంటే అవమానంగా భావిస్తున్నాము. కానీ ఎట్టకేలకు అమ్మాయి నిన్న కాక మొన్న అట్లాంటి సంఘటన జరిగింది, కానీ చెప్పుకోలేక అమ్మాయి చెప్పుకోలేక రక్తస్రావం కావడంతో ఆమెకు హాస్పిటల్ తీసుకుపోయి ఉన్న ఆమె చెల్లె కూడా గిట్ల కాదు గిట్ల జరిగింది అనే దాంతో బయటపడడం జరిగింది. అలాంటి బయటపడడం కూడా గోప్యంగా లాండర్ గారు గోప్యంగా ఉంచి వాళ్ళని రాత్రో రాత్రి తీసుకుపోయి వాళ్ళను ఒక రకంగా బంధించిన అని చెప్తున్నారు. అమ్మాయికి కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నా మన పోలీసు వారు చెప్తున్నారు. వాళ్ళు కూడా మేము ఈ యొక్క దరిద్రాన్ని మేము ఎట్టకేలకు వాళ్ళని వాళ్ళ ఇంటిని వేరే విధంగా ఎలా చేస్తామనన్నా కానీ పోలీసు వారు ముందుకొచ్చి వారు ఏసీపీ గారు కానీ సీఐలు కానీ ఎస్ఐలు కానీ మాకు మా యొక్క ఊరు పరిస్థితిని సర్దుమంచి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా చట్టంలో ఎంత పెద్ద కేసు ఉన్నదైనా ఎంత పెద్ద కేసు ఉంటే అంత పెద్ద కేసు ఆయన పై పెట్టి బయటకు రాకుండా చూసి ఫోక్స్ కేసు కానీ ఇంకా నిర్భయ కేసు అలా ఇలాంటి ఎన్ని కేసులైనా వాడతాము, వాడి ఆ బాబును బయటకు రాకుండా చేసే బాధ్యత మాది. మమ్మల్ని నమ్మురి, మాకు కూడా పిల్లలు ఉన్నారనే హామీ చుట్ల మేము సర్దుమనగడం జరిగినది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇలాంటి ఎక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరగకుండా ఆయనకు శిక్ష పడాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి శిక్షలు అంటే అలాంటి శిక్షలు వేసి మా గ్రామాన్ని మాకు జరిగిన అన్యాయాన్ని ఒక ల్యాండ్ ఆర్డర్ కానీ ఒక ప్రభుత్వం కానీ